ఈ రిలీజియస్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ నో లైక్ ఇది అంటే కరెక్ట్ స్టేజే అనుకుని మాట్లాడుతున్నాను నేను. అంటే నేను చూస్తుంటాను ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి కానీ లేదంటే కనుక కొత్తగా వచ్చిన హీరోస్కి కానీ లేదంటే నిజంగా కొత్తగా వచ్చిన ఒక ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరువరకు పర్వాలేదు, ఎప్పుడు వేసినా ఎలా వేసినా కూడా సినిమా బాగుందంటే మనకు ఒక 2-3 వీక్స్ టైం దొరికింది, దాని తర్వాత పికప్ అయ్యేది, వెళ్తూ ఉండేది, దాని ద్వారా డబ్బులు వచ్చేది. అట్లాగా కొత్త వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉండేది ఇరువరకు. ఆఫ్టర్ కరోనా తర్వాత సిచ్యువేషన్స్ మారినాయి. అంటే ఒక హాలిడేయో లేదంటే ఒక ప్రత్యేక సందర్భం ఉంటేనే తప్ప సినిమాలకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు. అంటే కొంతమంది అన్నారు కూడా ఈ మాట అన్నప్పుడు, మంచి సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడుతుంది అని చెప్పి. కానీ మనం 200 సినిమాలు తీస్తాం ప్రతి ఇయర్కి, మంచి సినిమాలు 10-15 వస్తాయి, ఫ్లాప్ సినిమాలు 100 ఉంటాయి, మధ్యలో ఒక సెగ్మెంట్ ఉంటుంది యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమా అనేది. ఆ సినిమాలకి కొంచెం స్పేస్ దొరికితే, అంటే ఈ సెగ్మెంట్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే కొత్త వాళ్ళు ఉంటారు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అనే సినిమా, ఎందుకంటే అప్పుడు ఇప్పుడే వాళ్ళు ఆ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేర్చుకుంటూ తీస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఇండస్ట్రీలో ఎంతమంది ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళందరికీ నాకేదో అనిపించి చెప్తున్నాను ఇది. మనకి 52 వీక్స్ ఉన్నాయి సంవత్సరంలో, ఒక సంవత్సరం 54 వీక్స్ ఉంటాయి ఒక సంవత్సరం చూసుకుంటే. హాలిడేస్లో ఒక్క 3 హాలిడేస్, అంటే ఈ పలానా హాలిడేస్ ఈ హాలిడేస్ అని కాదు, కానీ ఒక్క 3 హాలిడేస్ ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ కొత్తగా నిర్మించే చిత్రాలకు కానీ మన సంవత్సరంలో ఒక్క 3 హాలిడేస్ కానీ వాళ్ళకి వదిలేస్తే మనం పెద్ద మనసు చేసుకుని నిజంగా చాలామందికి అది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా.